నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినము. మన పాతూరి రామకృష్ణం గారి ఈ గోవుల ఫామ్కి మేము విచ్చేసాము ఈరోజు మా ఫ్యామిలీతోటి హైదరాబాద్ నుంచి. ఎందుకంటే రీసెంట్గా మనకి ఈ చంద్రగ్రహణము 28-29 ఉన్నందువలన ఆ చంద్రగ్రహణం తర్వాత మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మేము మా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఈ ఆవులని దర్శించుకుని, ఎందుకంటే ఈ గోసేవే గోపాలుడి సేవ అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు కాబట్టి మనకి గోవుల ప్రాముఖ్యత గురించి మన ఇంటిని పాదికి మన పిల్లలకి వాడి నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మా పెద్దమ్మాయిని తీసుకురావడం జరిగింది, మా అమ్మగారిని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ జనరేషన్లో గోవుల ఇంపార్టెన్స్ అనేది బాగా తగ్గిపోయింది ప్రజల్లో. ఎందుకంటే ఈ మోడర్న్ ఏజ్లో ప్రతిదీ కూడా సూపర్ మార్కెట్లో ఏది దొరుకుతుంది అది వాడుకోవడమే తప్ప అసలు గో సంపద అంటే ఏంటి, అసలు గో పదార్థాలు అంటే ఏమిటి, అసలు గో ఇచ్చే చాలా బెనిఫిట్స్ అంటే ఏమిటి, ఈ గో ద్వారా మనకి ఎంత ఆర్గానిక్ మెటీరియల్ మనకు వస్తుంది, దాని ఏ విధంగా పాత రోజుల్లో మన అగ్రికల్చర్లో వాడేవారో, వాటి వల్ల ఎన్నో అసలు ప్రమాదాలు ఈ రోగాలన్నీ కూడా ఉండేవే కాదు. ఈరోజు ఈ ఫర్టిలైజర్స్, యూరియా, డిఏపి అలాంటి ఎన్నో కాంపోజిట్ కెమికల్స్ వాడటం వల్ల మనకి లేని లేని రోగాలు రావడము ఈ ఆంతరిక ప్రపంచంలో అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈరోజు ఆవులు గేదెలు అనేది ప్రజలు చూడట్లేదు. ఎందుకంటే అంతా ప్యాకెట్ పాలే, ఎక్కడ ఉన్నా ఇంట్లో పొద్దునే పేపర్ వస్తుంది, ప్యాకెట్ పాలు వస్తాయి, వాటి ద్వారానే వాటిని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మనము నాగభూషణం గారిని మనము మనసా ఆయన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని ఆయన ఈ తలానాలి రూట్లో మన సాయిబాబా మందిరం ఎదురుగా ఆయన చేయడం జరిగింది. ఆయన దగ్గర దగ్గరగా ఒక 150 నుంచి 160 గోవులని ఇక్కడ వాళ్ళు పెంపొందిస్తున్నారు, సంరక్షిస్తున్నారు, వాటికి ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు. రకరకాల ఉన్నాయి, అంటే పెద్ద చిన్న అన్నింటినీ కూడా ఒక మంచి గోశాలని ఆయన ఇక్కడ అభివృద్ధి చేశారు. దాని ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మన తెలుగు ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ అందరికీ పాత రోజుల్లో ఉన్నట్టుగా ఆయన నెక్స్ట్ జనరేషన్కి అందిస్తున్నారు. వాటి ద్వారా వచ్చే నెయ్యిని కానీ వాటిని ఆయన ప్రమోట్ చేయట్లేదు, మనమే తీసుకోవాలి. ఎందుకంటే అది ఎంతో ఆర్గానిక్ మంచిది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్ ఏమి ఉండవు, మనకేమని తెలుసుకుని రావాలి. అలాగే మన పిల్లలతోటి ఇక్కడ ఎన్నో ఆవులకి మనము ఎలా భోజనం చేస్తామో వాటికి కూరగాయలు కానీ అరటి పళ్ళు కానీ రకరకాల మినుములు కానీ నువ్వులు కానీ అన్ని రకరకాల బొబ్బర్లు కానీ అన్నింటినీ కూడా వాటికి మనం పెట్టవచ్చు. వాటి వల్ల ఏంటంటే ఎంతో మనకి ఆరోగ్యం కానీ ఆయువు కానీ అంత మంచి జరుగుతుంది మన పెద్దలకు కానీ అందరికి కానీ. వీటి వల్ల మనం తెలుసుకునేదంటే ఇది ఒక మంచి గోశాల అని ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. చాలా ది బెస్ట్ వాట్ హ్యావ్ సీన్ సో ఫార్ ఇన్ ఎనీథింగ్ సో ఫార్ ఇన్ అదర్ టెంపుల్స్ ఆల్సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాట్ హ్యావ్ బీన్ సీన్. ఐ టోటలీ థ్యాంక్ఫుల్ ఫర్ మన పాతూరు నాగభూషణం గారికి ఇలాంటి సర్వే చేస్తున్నందుకు కానీ ఆయన ముందు ఇంకా ఇలాంటివి చాలా చేయాలని మనసా వాచ కోరుకుంటూ నమస్కారం.